మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఈ సిరీస్లో కనుక మనం చూసుకుంటే సార్, ప్రత్యేకించి ఒక మనిషి సంపన్నుడు అవ్వాలి అని అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి సార్? సంపన్నుడు, శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే శ్రీమంతుడు, శ్రీ అనే పదంలోనే లక్ష్మి ఉంది, లక్ష్మి అంటే డబ్బు ఉంది అన్నట్టు. కాబట్టి శ్రీమంతుడు సంపన్నుడు కావాలంటే వాళ్ళకు ఉండాల్సిన బేసిక్ క్యారెక్టర్స్ ఏముండాలి? అందులో ప్రధానంగా 6 క్యారెక్టర్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి. రెండోది, అనుకూలవతైన భార్య ఉండాలి. తెలివైన లేదా ఎటువంటి అనారోగ్యం లేని పిల్లలు ఉండాలి. మంచి సలహా ఇచ్చే ఫ్రెండ్స్ ఉండాలి. దాని తర్వాత వృత్తి నైపుణ్యం ఉండాలి. మనం ఏదైతే ఏ ఫీల్డ్ అయితే మనం పనిచేస్తున్నామో ఆ ఫీల్డ్లో తగినంత స్కిల్స్ ఉండాలి. లాస్ట్ది ఏంటంటే అప్పు ఉండకూడదు, చేతి నిండా డబ్బు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ది చూద్దాం. ఫస్ట్ది పరిపూర్ణ ఆరోగ్యం ఉండాలి. జనరల్గా మీకు విని ఉంటారు హెల్త్ వెల్త్ ఏది ఇంపార్టెంట్ అంటారు మీరు? హెల్తే డెఫినెట్గా, వెల్త్ సెకండరీ, ఫస్ట్ హెల్త్ ఉండాలి. ఎందుకనంటే కోట్లు సంపాదించినా స్వీట్లు తినలేని పరిస్థితి ఇప్పుడు. అని అంటే ఎవరికైనా స్వీట్లు అంటే ఇష్టమే ఉంటుంది, కానీ వాడు ఉన్న వయసు అంతా హారతి కర్పూరంలో దానికి త్యాగం చేసి డబ్బు సంపాదించాక బీపీలు షుగర్లు తెచ్చుకున్నాక బీపీ ఉంది కాబట్టి స్వీట్లు కారం అంటే మసాలాలు తినలేడు, షుగర్ ఉంది కాబట్టి స్వీట్లు తినలేడు. ఈ రకంగా రిస్ట్రిక్షన్స్ పోతే లైఫ్ అది ఏముంటుంది అని అనుభవించలేడు. అంటే మనం సంపాదించిన డబ్బు మనకు సేవ చేయాలి, మనం డబ్బుకు సేవ చేసుకోవడం లేదా మనం జబ్బులు తెచ్చుకోవడం కాదు. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు సంపన్నులు అవ్వగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ షూట్ 6 గంటలకు జరుగుతుంది. మార్నింగ్ నేను 4 o'clock లేచి రెడీ కాకపోతే ఈ షూట్కి వచ్చేవాడిని కాదు. 4 o'clock లేయాలి అని అంటే మనకు పరిపూర్ణ ఆరోగ్యం ఉంటేనే మనం లేగలుగుతాం. ఓకే, కాబట్టి ఏ పని అయినా సక్సెస్ అవ్వాలంటే మనకు 100% హెల్త్ ఉండాలి, ఎటువంటి జబ్బులు ఉండరాదు. డబ్బు కోసం జబ్బులు తెచ్చుకోవద్దండి. కాబట్టి స్లోగానే వెళ్ళండి, టార్గెట్ రీచ్ అవ్వండి తప్ప టెన్షన్లు స్ట్రెస్లు తెచ్చుకుంటే అప్పుడు ఆ సంపాదించిన డబ్బు కూడా ఉపయోగం ఉండదు అన్నట్టు. కాబట్టి సంపన్నుడు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, దెన్ హీ విల్ బికమ్ వెల్తీ. నంబర్ 2, అనుకూలవతైన భార్య ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రతి ఒక్కరి సక్సెస్ వెనక ఎవరుంటారు? ఒక లేడీ అని అంటే మన జీవిత భాగస్వామి, నాకు మా అమ్మ జీవిత భాగస్వామి ఇద్దరు ఉంటారు అన్నట్టు కంపల్సరిగా. ఎందుకనంటే మన లైఫ్లో ఇద్దరు ఇంపాక్ట్ ఫుల్గా ఉంటుంది. ఎంత ఫుల్గా ఉంటుంది అంటే మనం ఆల్మోస్ట్ విడదీయలేం, మనం బాడీలోంచి సౌల్ను వేడి చేయలేం, ఆత్మ శరీరం వేడి చేయడానికి కాదు. అలాగే మనకు అంతగా వాళ్లతో అటాచ్మెంట్ ఉంటుంది, వాళ్లతో అంత ఇది ఉంటుంది. కాబట్టి ఈ భార్య అనుకూలవతి అయి ఉండాలి. ఎందుకు అని అంటే వాళ్ళ యాటిట్యూడ్ అనేది మన గోల్కు కానీ, మనం చేసే పనికి కానీ, మనం చేసే వ్యాపారానికి కానీ అడ్డుపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య లోభి లేదా ఎక్కువ అత్యాశపరురాలు అయిందనుకోండి. మీకు ఇంతకుముందు ఒక సినిమా వచ్చేది, అందులో పక్క ఇంటివాడు పచ్చగా ఉంటే కళ్ళు మంటరా స్వామి అని ఒక పాట పాడుతుంది. అని అంటే పక్క వాళ్ళు కారు తెచ్చారు, నువ్వు కారు తీసుకురావాలి, పక్కోడు టీవీ తెచ్చాడు, నువ్వు టీవీ తీసుకురావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆ భర్త పాపం తీసుకొస్తుంటాడు, చేస్తుంటాడు. ఒకరోజు పక్కింటోడికి యాక్సిడెంట్ అవుతుంది, కాలు ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇటు చెప్తాడు, నేను కూడా కాలు ఇరగొట్టుకోవాలన్నా ఇప్పుడు అని చెప్పేసి. అంటే పులిని చూసి నక్క చారలు పెట్టుకుందంట. అంత అడవంతా పులికి దేనికి భయపడుతున్నారు అని అంటే ఆ పులి యొక్క చర్మము, ఆ చారలు చూసి భయపడుతున్నారు అని నక్క అనుకుంటుంది. కానీ పులిని చూసి, పులి యొక్క యాటిట్యూడ్, పులి యొక్క బలానికి చూసి భయపడతారు అందరు. అలాగా మనము ఏదైనా పని చేయడానికి పోయినప్పుడు దానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ మనకు సపోర్టివ్గా ఉండాలి. అనుకూలవతైన భార్య ఎందుకనంటే భార్యకుండే 5 క్యారెక్టర్లలో కార్యసుదాసి అని చెప్తారు కదా, శయనేశ్వరంబ అని, దానిలలో మనకు అవసరం ఉన్నప్పుడు ఒక మంత్రిలా అడ్వైజ్ ఇవ్వగలగాలి, ఒక మినిస్టర్లా. మీరు బాగా చూసింటారు, పెద్ద పెద్ద సొల్యూషన్స్కి అన్నిటికీ సమాధానాలు వంటింట్లో దొరుకుతాయి లేకపోతే బాత్రూంలో దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తారు కాబట్టి. కాబట్టి చాలా సింపుల్గా ఉంటాయి సొల్యూషన్స్. ఒకసారి నాకు కూడా
దాదాపు 1,00,000 రూపాయలు అంత ప్రాబ్లం అనుకోండి. అంత పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే ఒక 1 వీక్ వరకు నేనే మదన పడు ఇంకా కాదని చెప్పేసి బరెస్ట్ అయిపోతుంది, స్ట్రెస్ అవుతుందని నేను డిస్కషన్ పెట్టాను. వెరీ సింపుల్, పదండి అన్నది ఏం చేస్తుంది మా మిస్సెస్, ఇద్దరం కార్ తీసుకున్నాం వెళ్ళిపోయాం, వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ భార్య వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేసాం, 10 నిమిషాల్లో సాల్వ్ అయిపోయింది. కాబట్టి ఏదైనా కూర్చొని డిస్కస్ చేస్తే ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతాయి అనేది అప్పుడు నాకు అర్థమైపోయింది అన్నట్లు. కాబట్టి అటువంటి సలహా ఇవ్వాలి అని అంటే అనుకూలవతైన భార్య ఉండాలి. కాబట్టి ఎవరైనా సంపన్నులు కావాలని అంటే డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదు. దాంతోపాటు ఇందాక మనం హెల్త్ అని చెప్పుకున్నాం కదా, ఆ హెల్త్లో సెక్షువల్ హెల్త్ కూడా వస్తుంది. ఆ హెల్త్ మనము హ్యాపీగా ఉండగలగాలని అంటే దానికి అందమైనది, అనుకూలవతి, తెలివైన భార్య ఉండాలి. తెలివి లేకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇవి ఇందాక చెప్పిన క్యారెక్టర్స్ మాత్రం ఉండకూడదు. అత్యాశ, లోభితనము, పిరికితనము, పిసినారితనము అవి అయితే ఉండకూడదు. ఓకే, కాబట్టి అనుకూలవత అయిన భార్య. థర్డ్ వన్ వచ్చేసి పిల్లలు. పిల్లలు ఎప్పుడు కూడా 100% హెల్తీగా ఉండాలి. అనుకూలవతి అయిన భార్య ఎలా ఉంటుందో పిల్లలు కూడా ఎటువంటి మానసిక, శారీరక, అంగ వైఫల్యంతో ఉండకూడదు. మహాభారతంలో విదురుడు చెప్తాడు అన్నట్టు. ఏమని చెప్తాడంటే, పిల్లలు ఎప్పుడైతే ఏదైనా లోపంతో పుట్టారో నువ్వు పనిచేయలేవు. ప్రతి స్టెప్లో అది ఒకటి ఆలోచన ఉంటుంది. నా దగ్గర ఆలగడ్డలో ఒక పేషెంట్ ఉన్నాడు, వెంకటేశ్వర రెడ్డి అని. ఆ పేషెంట్కి కొడుకుకు MR, మైండ్ రిటార్డేషన్ అంటారు, మెంటల్ రిటార్డేషన్ అని. ఫిజికల్గా ఎదుగుతుంటాడు తప్ప మైండ్ ఎదగదు. ఏ పని చేసినా, పొలం చేయడానికి పోయినా కొడుకు గురించి ఆలోచన ఉంటుంది. ఎవరితోనో మాట్లాడాలనుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన పిల్లలు, సంతానం లేనప్పుడు అతను శ్రీమంతుడు కాలేడు. అంటే ఇవన్నీ అబ్స్టకిల్స్ అన్నట్టు, హర్డల్స్, మనము వెళ్ళే దారిలో వచ్చే అడ్డంకులు అన్నట్టు ఈ రకంగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మంచి అడ్వైజ్ ఇచ్చే ఫ్రెండ్స్. లైఫ్లో ఏది సక్సెస్ సాధించినా, ఇందాక చెప్పినట్టు 50% లేడీస్, మన ప్రతి విజయం వెనక ఒక ఉమెన్, ఆడది ఉంటుంది అనుకున్నాం కదా, అలాగే ప్రతి విజయంలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. నాకు తెలిసి కొంతమంది 50% కూడా వాళ్ళు అఫెక్ట్ చేస్తారు అన్నట్టు. ఆ ఫ్రెండ్స్ సపోర్టివ్గా, ఉత్సాహపరిచేవాళ్ళుగా, మంచి సర్కిల్ ఉండేవాళ్ళుగా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అదే ఫ్రెండ్ సర్కిల్ ఇంకొక వైపు చూసుకున్నాం అనుకోండి, వెనక్కి లాగేవాళ్ళుగా, కుళ్ళుబోతుగా, వాడి మీద జెలస్గా ఉండేవాళ్ళు అయితే చాలా కష్టం. ఇందాక ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం, చాణక్య నీతిలో ధైర్యవంతుడు ఎదురుగా యుద్ధం చేస్తాడు, బలహీనుడు ఎప్పుడు చాకు పట్టుకొని నీ వెనకలే తిరుగుతుంటాడు, అవకాశం వచ్చినప్పుడు వెనకల నుంచి పొడుస్తాడు. కాబట్టి ఈ ఫ్రెండ్స్లో కూడా బలహీనంగా, నెగిటివ్గా ఉండే ఫ్రెండ్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కష్టకాలంలో ఆదుకునేవాడు ఫ్రెండ్, మనకు మంచి గైడెన్స్ ఇచ్చేవాడు, చీకట్లో మనకు దీపం దారి చూపించినట్లు ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు లీడ్ చేస్తారు అన్నట్టు లైఫ్లో. కాబట్టి సంపన్నుడు అవ్వాలని అంటే అది ఫ్రెండ్స్ అన్నట్టు. చాలామంది విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు అటువంటిప్పుడు. అరే బాబు, ఇలా ఖర్చు పెట్టకూడదు, డబ్బు ఉన్నప్పుడు దాచుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతారు, ఇలా కొన్ని అడ్వైజెస్ ఇస్తుంటారు అన్నట్టు. కాబట్టి ఫ్రెండ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టబుల్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు. ఇకపోతే ఫ్రెండ్స్ తర్వాత వృత్తి నైపుణ్యం, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కిల్స్ అని అంటే ఏదో కొత్తగా మనం నేర్చుకోవాలా, ఏదో కొత్తగా మనం ఏదో శిల్పి మాదిరి మనం ఒక శిల్పాన్ని జక్కేసేటట్లు కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని కాదు. మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో దాన్ని షార్ప్ చేసుకోవాలి, దాంట్లోనే కొంచెం డివియేట్ చేసి వెరైటీగా ఆలోచించాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు శిల్పాలు చేసేవాడు రాయితో చేసే బదులు చెక్కతో చేయొచ్చు, చెక్కతో చేసే బదులు మైనంతో చేయొచ్చు. ఇప్పుడంతా టసాడ్ మీడియంస్ అంతా వ్యాక్స్తో చేస్తారన్నట్టు, ఆ రకంగా. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అస్సాంలో ఒక అబ్బాయి, ఈ లాక్డౌన్ పీరియడ్ అందరూ ఏం చేశారు, టీవీలు సెల్లులు చూసుకుంటూ టైంపాస్ చేశారు. ఆ టైంలో అబ్బాయి ఏం చేశారనంటే, ఆ అబ్బాయికి ల్యాంబోర్గిని కార్ అంటే పిచ్చి. ఆ ల్యాంబోర్గిని కారు కాస్ట్ ఎంత, 6.5 నుంచి 7 కోట్లు ఉంటుంది. అంత కాస్ట్ పెట్టలేడు, బట్ హీ వాంట్ దట్ కార్, రైట్? అయితే అక్కడ స్కిల్, తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించాడు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ, స్విఫ్ట్ కారు 7 లక్షల స్విఫ్ట్ కారుకు 5 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి డిట్టోడు డిట్టో షోరూమ్ పీస్ మాదిరి ల్యాంబోర్గిని కార్ తయారు చేశాడు, 6 కోట్ల కారు తయారు చేశాడు. కొన్ని పార్ట్స్ తెప్పించుకున్నాడు, కొన్ని తనే తయారు చేసుకున్నాడు, రైట్? ఈ 1.5 మంత్లో ల్యాంబోర్గిని కార్ రెడీ అయిపోతే ఆ కంపెనీ వాడే షాక్ అయిపోయాడు అన్నట్టు. తనకు ఆర్డర్స్ వచ్చాయి, తను ఖర్చు పెట్టింది 12 లక్షలు, ఆర్డర్స్ రావడం మొదలుపెట్టాయి. సో కాబట్టి చూడండి, స్కిల్స్ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫ్లో, అంటే దాని వెంట వస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఇది.
కాబట్టి 500,000 స్విఫ్ట్ కారుతో 6 కోట్ల ల్యాంబర్గుని కారు తయారు చేయగలిగాడని అంటే, అలాగే మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటుంది దాన్ని షార్ప్ చేయండి, దాన్ని పాలిష్ చేయండి, బయటికి తీసుకురండి, యూ విల్ గెట్ సక్సెస్. సో ఇవి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందని అంటే, అప్పు చేయరాదు. అప్పులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, తర్వాత సపరేట్ డెప్త్గా ఒక వీడియోలో చెప్తాము. జనరల్గా అప్పు చేసిన వాడికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం పని చేయాలన్నా కూడా, ఇంట్లో ఏదైనా ఒక మంచి పనికి బయలుదేరేవాడన్నా అనుకో, అప్పు అడిగేవాడు వస్తే ఇంకో గల్లీలోంచి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి వచ్చే హర్డిల్స్లో ఇది అప్పు ప్రధానమైందండి. కాబట్టి వీలైనంత వరకు అప్పు లేకుండా జీవించండి. శ్రీమంతుడు ఎవడనంటే అప్పు లేనివాడు శ్రీమంతుడు ఫస్ట్. కాబట్టి నెగిటివ్ అప్పు అంటే ఫస్ట్ నువ్వు న్యూట్రల్లో ఉంటే కదా పాజిటివ్కి ఎదగాలి. నెగిటివ్లో ఉంటే నెగిటివ్ నుంచి న్యూట్రల్కి వచ్చాలి, న్యూట్రల్ నుంచి మళ్ళీ పాజిటివ్కి వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం చేతి నిండా డబ్బు ఉండాలి, సుఖంగా బతకడానికి కావాల్సిన డబ్బు ఉండాలి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లు 20% కంపల్సరీగా మనం ఎమర్జెన్సీ సేవింగ్కి పెట్టుకోవాలనుకున్నాం. ఆ టైంలో వాట్ అబౌట్ డైలీ లేబర్, రోజువారీ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాళ్ళవి ఎలా గడుస్తాయి దాంతో. కాబట్టి ఇదే వాళ్ళు సూత్రం, వాళ్ళు 20% వరకు వాళ్ళు ఎత్తు పెట్టుకుంటే హ్యాపీగా బతికేసేవాళ్ళు. కాబట్టి చేతి నిండా డబ్బు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు సంపన్నులే, ఇంకొకరిని అడగవలసిన అవసరం లేకుండా జీవనం గడిగిందంటే డెఫినెట్గా సంపన్నులే. కాబట్టి ఈ 6 లక్షణాలు మీరందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అవన్నీ మీరు అలవర్చుకుంటే 100% హెల్త్ ఉండాలి, అనుకూలవతి తెలివైన భార్య ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి, స్కిల్ నైపుణ్యం ఉండాలి, లేకపోతే దాన్ని షార్ప్అప్ పాలిష్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఉండాలి, తర్వాత లాస్ట్ చేతి నిండా డబ్బు ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా శ్రీమంతులే, శ్రీమంతులు అవ్వాల్సిందే, ఆల్రెడీ వారు శ్రీమంతులు. అఫర్మేషన్ ఏమని చెప్తారండి? డెఫినెట్గా ఇందులో అఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనము జేబులో కనీసం అని అంటే 100 రూపీస్ అన్న పెట్టుకొని ఉండాలి. ఖాళీ జేబి ఖాళీ పర్స్ ఎప్పటికీ పెట్టుకోకూడదు, బికాజ్ ఇట్ అట్రాక్ట్స్ నెగిటివ్ ఎనర్జీ. బాగా గుర్తుపెట్టుకోండి, జేబులో ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది? నిన్న కదా వీడియోలో మీకు చెప్పినప్పుడు జేబులో 180 కోట్లు ఉన్నాయని అనుకుంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా ఎంతూజియాస్టిక్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఖాళీ జేబులో లేదా పర్స్ ఎప్పుడు ఖాళీగా పెట్టొద్దండి. కంపల్సరీగా అందులో మినిమం 100 రూపీస్, వీలైతే 108 108 కంపల్సరీగా 108 రూపీస్ మీరు పెట్టుకునే ఉండాలి. అది ఖర్చు పెట్టమాకండి, పెట్టుకోమన్నాడు సార్ అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం కల్లా ఖర్చు పెట్టడం కాదు, ఎప్పటికీ అది ఉండాలి. వీలైతే మారుస్తూ ఉండండి, వీక్లీ ఒకసారి చేంజ్ చేయండి, కానీ కంపల్సరీగా మీ దగ్గర అమౌంట్ ఉండండి. అది ఇట్ గివ్స్ పాజిటివ్ ఎనర్జీ, చలో బాస్ అని మీకు ఎనర్జీ ఇస్తుంది అన్నట్టు. కాబట్టి మీరు ఖాళీగా లేరు అనే ఫీలింగ్ మీకు రావాలని అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ అన్నట్టు. షూర్ సార్. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు అండి? మీది కింద కనపడే స్క్రోలింగ్ నంబర్స్కు మీకు కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్కు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ చెప్తాను. దేని మీద ఉంటుందండి ప్రాబ్లం మీకు ఏముందో దాని మీద మేము క్లాస్ చెప్పడం జరుగుతుంది. కింద కామెంట్స్ రూపంలో ఎక్కువ మందికి ఏ సబ్జెక్ట్ కావాలో దాని మీద ప్రిపేర్ అయ్యి చెప్పాలని మా ఆకాంక్ష. ఎందుకనంటే మాకు అనిపించిన సబ్జెక్ట్ చెప్పేదానికంటే పర్పస్ పూర్తి అవ్వాలి ఒక పని అని అంటే అది మీరు సర్వే చేసి మీరు చెప్పాలి, ఈ సబ్జెక్ట్ సార్ మాకు ఈ లాక్డౌన్ తర్వాత మాకు జాబ్స్ ప్రాబ్లం వచ్చింది, సో హౌ టు గెట్ ఏ జాబ్, ఇది మా టాపిక్ అని చెప్పండి, జాబ్ మీద చెప్తాం, ఆ రకంగా అన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. సో మీకు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ వర్క్షాప్స్ అండ్ ఈ మనీకి సంబంధించినటువంటి వెల్త్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏదున్నా సరే వాటి మీద అవగాహన కోసం సలహాలు సూచనలు సంప్రదింపులు ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.